నమస్తే అండి ఇదిగోండి మెంతి గింజలని ఫస్ట్ రాత్రిపూట కడిగి నానపెట్టి ఎర్లీ మార్నింగు ఇలా వడకట్టేసుకోండి మైక్రో గ్రీన్స్ చేసుకున్న దేనికైనా సరే నేను ఈరోజు మట్టిలో వేసాను కదా మీకు మట్టిలో ఎలా పెంచుకోవాలి కొంచెం మట్టిలో అని చూపిస్తాను ఇలా వడకట్టేసి పక్కన పెట్టుకోండి ఫస్ట్ ఆ నీళ్ళన్నీ వడిలే మొత్తం కారిపోయే వరకు ఉంచుకోండి మొత్తం కారిపోవాలి కాసేపు అలా ఉంచేస్తే నీళ్ళన్నీ దిగిపోతాయండి తర్వాత మనం ఇలా క్లోజ్ డబ్బా తీసుకోండి ఏదైనా ప్లాస్టిక్ కానీ గాజు కానీ స్టీల్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి తీసుకుని అడుగున ఒక టిష్యూ వేసుకోండి వడకట్టిన గింజలని ఇలా టిష్యూ పేపర్ మీద వేసుకోండి మీకు ఏ గింజలు ఇష్టం అనుకుంటే అది పెంచుకోవచ్చు అండి నాకు ఇక్కడ మెంతి ఆకు చాలా కావాలి కాబట్టి నేను మెంతికూరలే ఎక్కువ పెంచుకుంటున్నాను ఇక్కడ కూర నాకు దొరకట్లేదు మీకు చెప్పాను కదండి బాలింతలకి చాలా మంచిదని షుగర్ పేషెంట్లకి మంచిదండి అందరికీ మంచిదండి మీ ఇష్టం వచ్చిన ఆకుకూరలను చేసుకోవచ్చు ఆవాలు చేసుకోవచ్చు తోటకూర చేసుకోవచ్చు పాలకూర చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు ఇదిగండి చక్కగా టిష్యూలో పెట్టేసేయండి అట్లా పెట్టేసి కొంచెం నీళ్లు చల్లండి లైట్గా అట్లానే ఎక్కువ నీళ్ళు చల్లమాకండి ఎక్కువ నీళ్ళు చల్లితే మళ్ళీ కుళ్ళిపోతాయి గింజలు గుర్తుపెట్టుకోండి ఆ పేపర్ లైట్గా తడిసి తడవనట్టు అడుగున టిష్యూ మళ్ళీ పెట్టేసాను ఇప్పుడు క్లోజ్ చేసేస్తాం క్లోజ్ చేసేసి అలా ఉంచేయండి మీకు మరుసటి రోజు చూడండి మరుసటి రోజు అంటే పెద్ద సాయంత్రం పూట నేను అలా పెట్టాను ఎర్లీ మార్నింగ్ అండి ఇది ఎర్లీ మార్నింగ్ లైట్గా గింజలు మనకి మొలక వస్తుంది చూడండి ఎంత ఫాస్ట్గా జర్మినేషన్ అవుతుందోనండి చూసారండి కొంచెం మొలక వచ్చింది ఇంకొంచెం మొలకొస్తే బాగుంటుంది మళ్ళీ సేమ్ కట్టేసేస్తాం కట్టేస్తామంటే అట్లా మడతేస్తాం అట్లా పెడతాం మూత పెడతాం అంతేనండి మీ అందరికీ అర్థం అవ్వాలని కొంచెం వివరంగానే చెప్తున్నాను అట్లా మూత పెట్టేసేయండి ఇదిగోండి మా సాయంత్రం అండి అదే రోజు సాయంత్రం మార్నింగ్ అలా చిన్న మొక్క వచ్చింది మళ్ళీ సాయంత్రానికి చూడండి ఎంత బాగా మొలకలు వచ్చేస్తాయో చూసారండి మిరాకిల్లాగా లాగా వచ్చేస్తాయి ఇక్కడ నుంచి ఇంకా మొలకొచ్చిన కాడి నుంచి మొలక మన మొలకకు కూడా ఆక్సిజన్ అవసరం అండి ఇక్కడ నుంచి మూత క్లోజ్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి మూత మనం పక్కకు పెట్టుకోవాలి ఒకవేళ మీరు మైక్రోగ్రేన్ చేసుకోవాలంటే అది కూడా చెప్తాను ఇలా మొలకొచ్చిన గింజల్ని తీసుకెళ్ళి మనం నేను చేశాను కదా సాయిల్లో చూపిస్తాను ఏమండి నేను కంపోస్ట్ చేసుకుంటా పైన మట్టి అంతా నేను కంపోస్ట్ మీద వేసుకుంటూ వచ్చాను ఇప్పుడు చాలా కొంచెం మట్టే ఉంది ఆ కుండీలో ఫస్ట్ నేను చేసిన దానికి మీరు ఒక్కసారి చూడండి మీకు తెలుస్తుంది అప్పుడు కొంచెం ఎక్కువ ఉంది ఇప్పుడు కొంచెం మట్టేనండి దాని మీద టిష్యూలు వేసేయండి టిష్యూలు ఎంత ఈజీగా పెరుగుతున్నానండి ఇది నేను అమెరికాలో చేసుకున్న పద్ధతి అండి ఎప్పుడైనా ఆకుకూరలకి వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలి గుర్తుపెట్టుకోండి మనం నీళ్ళు చల్లంగానే కింద కారిపోవాలి నీళ్ళు అనేది ఎక్కువ ఉండకూడదు తడి ఉండాలి అంతే రెండు పేపర్లు వేసానండి చక్కగా మట్టి మీద అట్లా పేపర్ వేసేయండి అసలు మీకు మొక్కలు కుళ్ళిపోతాయి అనే సమస్య ఉండదండి ఏమండి మీ అందరూ మొక్కలు పెంచుకోవాలండి చెప్పాను నా కోరిక అదే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళట్లేదు బయటికి మనకు ఆకుకూరలు దొరకవు ఎంత హ్యాపీగా వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ కోసుకుంటారండి మీరే ఇదిగోండి ఆకు మన మా టిష్యూ మీద జల్లేయండి పిల్లలతో ఛాన్స్ అండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఇప్పుడు ఆల్రెడీ అందరూ చేస్తున్నారు ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి అందరూ చాలామంది అడిగిన వీడియోల్లో ఇది ఒక వీడియో అండి నాకు మీ అందరికీ చెబుతూ నాకు చాలా సంతోషంగా ఉందండి ఎంతమంది చేస్తున్నారో కొంచెం తిక్కుగా వేసేసుకోండి కొంచెం మనకి ఎప్పుడైనానండి ఒక కుండీ కోసుకుంటే టూ టైమ్స్ కూడా వచ్చేస్తాయి రెండు ఆకులు అంటే ఏంటంటే రెండు ఆకులు అన్ని పోషకాలు ఉంటాయని చెప్పాను మీకు నేను అలా తిక్కుగా చల్లేసేయండి కొంచెం లైట్గానే మట్టేయండి బొరువు మట్టేయమాకండి పైన గుర్తుపెట్టుకోండి అదేంటంటే మొక్కలు వచ్చేటప్పుడు మనకి పైకి వచ్చేయాలి బరువు ఉందనుకోండి మొక్క రాదు అందుకని చాలా లైట్ మట్టి కానీ కనపడినట్టు చల్లేయండి మీకు అర్థమవుతుంది కదండి మీ అందరూ నేర్చుకోవాలని మీ పతి కామెంటు చూస్తానండి ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్లకి నేను కామెంట్ రిప్లై ఇస్తున్నాను లైక్ పెడుతున్నానండి చూసారండి అంతే అలా చల్లేసి టిష్యూ పెడుతున్నాను ఇది సాయంత్రం పూట నేను ఎప్పుడైనానండి రాత్రిపూట వేసుకుంటే మనకి క్లైమేట్ చల్లగా ఉండి మార్నింగ్కి బాగుంటుందండి ఎండలో ఏం ఎప్పుడు విత్తనాలు ఇలా తడిపిన టిష్యూలు పెట్టేసాను చూడండి ఎందుకు పెట్టాను అంటేనండి చక్కగా డైరెక్ట్ ఎండ కూడా పడ్డా కూడా అవి మన బేబీస్ ఎలా ఇబ్బంది పడతారో మొక్కలు కూడా అంతేనండి ఇదిగోండి నీళ్ళు చల్లేసాను లైట్గా చూడండి మట్టి అంతా తడిసేదట్టండి తడిసి పా నీళ్ళు చల్లేసినాక పక్కన పెట్టేశానండి అదిగోండి పక్కన చూడండి ఎంత బాగా మలిసిన ఇది మరుసటి రోజండి టిష్యూ తీసేసానండి చూడండి ఇంకా మొలకల పైకి వస్తూ ఉన్నాయి చూసారండి ఎండ మరీ ఎండలో పెట్టద్దు నాకు వచ్చి రాని ఎండ అండి అక్కడ బాగా ఎండ వచ్చిందనుకోండి చెట్టు నీడని పెట్టేస్తా ఒక గంట ఎండలో ఉంచి ఇదిగోండి ఇట్లా మనకి మొలకలు వస్తూ ఉంటాయి అంతేనండి మనకి తడి చూసుకోండి కొంచెం స్ప్రింకిల్ చేయండి మార్నింగ్ ఈవినింగ్ ఎండ బాగా ఉంటాయి ఇక్కడ కొంచెం ఎండ ఉందండి అందుకని నేను మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ స్ప్రింకిల్ చేశాను వాటర్ చల్లుతో స్ప్రే బాటిల్ అయితే చాలా మంచిదండి ఇదిగోండి ఒక బుట్ట రెడీ అవ్వగానే నాకు రెండో బుట్ట అండి ఇట్లా మైక్రోగ్రీన్స్ నేను నాకు అసలు మెంతికూరకి కొదవలేదండి ఏ రసాయనాలు వేయకుండా పండించిన కొంచెం మట్టి రెండు ఆకుల్లోనే మొక్కల్లో ఇత్తనంలోనే బలం ఉంటుందండి అదే చాలు నేను వినాయకుడిని కూడా అక్కడే నిమజ్జనం చేసేసామండి ఇదిగోండి చూసారండి ఎంత బాగా వచ్చేసినాయో మనకి పది రోజులకి మనకి బాగా పైకి వచ్చేస్తాయండి పద్నాలుగు పదిహేను రోజుల్లోపు వాడేసుకోవచ్చు ఇంకా నాలుగు ఐదు ఆకులు వచ్చినా తర్వాతైనా వాడుకోవచ్చు మైక్రోగ్రీన్స్ మట్టికి రెండు ఆకుల్లో వాడుకోవాలి రకరకాలుగా చేసుకోవచ్చు అండి ఇదిగోండి ఎంత ఆనందం అండి మనం వేసిన విత్తనాలన్నీ ఇలా మొలకలు వస్తాయి వీటికి ఏం ఎక్కర్లేదండి బియ్యం నీళ్ళు చాలు ఎంత బాగా వచ్చింది చూడండి నేను కొయ్యలేదు మీకోసం ఉంచానండి కోస్తాను కోసి నేను వెరైటీ వంట చేస్తా ఎంత అందంగా ఉందండి ఈ హ్యాపీనెస్ అసలు రాదండి మనకి ఎన్ని వేలు ఇచ్చినా ఇదిగోండి రెండు గిన్నెలు రెడీ అయిపోయింది ఫ్లవర్ బొకేలాగా వచ్చేసింది రెండు కుండీలలో మెంతికూర మలెస్ మైక్రోగ్రీన్స్ ఉంది నా దగ్గర ఈ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నానండి మీరు కూడా ఇలాగే మంచి మంచిగా మొక్కలు పెంచుకోండి ఇదిగోండి ఇక ఫైనల్గా రెడీ అయిపోయిందండి ఇంకా ఫైనల్గా ఇక్కడెప్పుడు నాకు సాయంత్రం పూట కొంచెం లైట్ వర్షం వస్తుంది మంచు పడుతూ ఉంటుందండి అయినా బయటే ఉంచేస్తా ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఎంత ఈజీగా అండి బాగా ఎండ వచ్చింది అనుకోండి చెట్టుని ఎండ పెట్టుకోండి కొంచెం సేపు మళ్ళీ సాయంత్రం పూట మనకి మనకి న్యాచురల్ క్లైమేట్లో పెట్టండి ఎందుకంటే మంచుబడి అట్లా బాగుంటుంది చల్లదనంగా ఉంటుంది ఎండ ఎక్కువ అక్కర్లేదండి మైక్రోగ్రేన్స్ గుర్తుపెట్టుకోండి ఎంత అందంగా ఉంది చూడండి ఇట్లా చూపిస్తే అంటే నాకు చాలా ఆనందంగా ఉందండి ఇవ్వండి మొక్కలు కూడా పిల్లల నాకు మీతో నా హ్యాపీనెస్ని పంచుకుంటున్నాను ఎంత అందంగా ఉన్నాయి చూడండి బొకేలండి అండి ఫ్లవర్ బొకేలు లాగానే ఉన్నాయి ఆకుకూరల బొకేలు అండి లైట్ వెయిట్ అండి ఈజీగా ఎత్తేసుకోవచ్చు మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో రాయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి ఉంటానండి బై అండి